అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఇది నా 28వ చిత్రం. 27 చిత్రాలలో తండ్రి చేతికి నిప్పంటించే సన్నివేశాలు ఇప్పటి వరకు ఏ దర్శకుడు పెట్టలేదు. అవి ఈ చిత్రంలో ఉన్నాయి. ఎలా జరిగిందో తెలియదు, కానీ జరిగింది. ఈ నెల రోజులు నాకు ఒక తండ్రిగా, స్నేహితుడిగా తోడు ఉన్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకి తమన్ కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చేస్తాడనే ఊహ కూడా నాకు అందడం లేదు. ఒక సినిమా కోసం నిర్మాత ఎంత తాపత్రయపడతారో విన్నాను, కానీ ఈ సినిమాతో నిర్మాత చిన్నబాబుని చూశాను. జగపతి బాబు లేకపోతే అరవింద సమేత వీరరాఘవ లేదు. అరవింద సమేతకి మరో స్ట్రాంగ్ పిల్లర్ నవీన్. ఒక నెల రోజుల నుండి చాలా విషయాలు మనసులో పెట్టుకుని ఉన్నాను. ఎలా మాట్లాడాలో, ఎలా చెప్పాలో తెలియడం లేదు. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు. ఒక తండ్రికి అంత అద్భుతమైన కొడుకు ఉండడు. ఒక కొడుకుకి అంత అద్భుతమైన తండ్రి ఉండడు. ఒక భార్యకి అంత అద్భుతమైన భర్త ఉండడు. ఒక మనవడికి అంత అద్భుతమైన తాత ఉండడు. బ్రతికున్నంత వరకు ఎన్నోసార్లు మాకు చెప్పేవారు, ఓ మహానుభావుడి కడుపున నేను పుట్టాను, నా కడుపున మీరు పుట్టారు. ఆ రోజు నుండి మనల్ని మోస్తున్నది వెళ్ళే అభిమానులే అని, అభిమానులు జాగ్రత్త అని ఎన్నిసార్లు అన్నారో నాకు తెలీదు. ఈ సినిమా విడుదలై చూడటానికి ఆయన ఉంటే బాగుండేది. మా నాన్నకిచ్చిన మాటే మీకిస్తున్నాను, మా జీవితం మీకు అంకితమని వెల్లడించారు జూనియర్ ఎన్టీఆర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.